కూర్చోడాలనుకుంటే పొరపాటే కాబట్టి దీని ఒక షోగానే మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఈ షోకి మరి పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం గురించి ఏమైనా సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ కొత్తగా ఈ షోగా దీన్ని మనం చూస్తాం కాబట్టి ఆయన ఇక్కడ చాలా ప్లెయిన్ గా ఓపెన్ గా తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు చెప్పేటువంటి అవకాశమే ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే బాలకృష్ణ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో చాలా అంశాలు మేళవింపు ఉంది. ఆయన సామాజిక సేవకు సంబంధించినటువంటి అంశాలు, అలానే పవన్ కళ్యాణ్ గతంలో జరిగినటువంటి కొన్ని సేవా కార్యక్రమాల విషయంలో కూడా కొన్ని విజువల్స్ అంటే అప్పటి విజువల్స్ని అప్పటి దృశ్యాలని ప్రదర్శించడం ద్వారా అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాలను బయటకు తీసే ప్రయత్నం జరిగిందని, అలానే అసలు ఐడియలాజికల్గా పవన్ కళ్యాణ్ మౌల్డ్ అవడంలో ఆయన కీలకమైనటువంటి స్నేహితుడిగా ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ పుస్తక పరిచయాలు పుస్తక పఠనం అనేటువంటి ఆసక్తిని విపరీతంగా పెంచినటువంటి నేపథ్యం కావచ్చు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా ఆరాధించేటువంటి శ్రీశ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ అలానే శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి లాంటి వాళ్ళ కవిత్వాల గురించి కూడా డిస్కషన్స్ జరిగినట్టుగా మనకి తెలుస్తోంది. అలానే క్రిష్ ఇప్పుడు తీయబోతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాలో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటి, వాటిపైన కూడా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ షూటింగ్లో ఎటువంటి ర్యాపో నడిచింది, అలానే హరిహర వీరమల్లు లేట్ అయ్యింది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. గత దసరాకే రిలీజ్ అవుతుంది అనేటువంటి అంటే ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు అలా అనుకున్నారు, తర్వాత సంక్రాంతి అనుకున్నారు, కానీ ఇంకా లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సమ్మర్ వరకు వెళ్తుంది అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఎందుకు లేట్ అవుతుంది ఈ సినిమా డిలేకి సంబంధించినటువంటి చర్చలు, తర్వాత 2024 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఒక సూపర్ షెడ్యూల్ని ఫిక్స్ చేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే బస్సు యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలని కూడా ఆయన చుట్టి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆ ప్రశ్నల పైన పవన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, పైగా ఆ బిజీయెస్ట్ షెడ్యూల్లో కూడా మళ్ళీ ఒక 3 సినిమాలు అంటే భవధీయుడు సర్దార్ భగత్ సింగ్ అనేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి దీనిలో ఒక సినిమా చేస్తున్నారు, 2 డబ్బింగ్ సినిమాలకు సంబంధించి అంటే రీమేక్ సినిమాలకు సంబంధించి ఆయన వినోదాయ సితం అనేటువంటి సినిమా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినటువంటి సినిమా, ఈ మధ్యకాలంలో సుజిత్ డైరెక్షన్లో ఒక సినిమాకి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేటువంటి ఈ సినిమా షూటింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఆ పొలిటికల్ స్ట్రాటజీస్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇవన్నీ కూడా ప్రజల్లో ఆసక్తి రేకెత్తించేటువంటి ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు మొత్తం ఈ ప్రశ్నావళిలో ఉన్నాయి. అందుకనే బాలకృష్ణ ఎలా అడుగుతారు, ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు, తన డైరెక్టర్స్గా ఉన్నటువంటి క్రిష్ కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ ఏం మాట్లాడబోతారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తి. అందుకే టీజర్ పైనే హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ హై వోల్టేజ్ అంతా కూడా టీజర్లో కనబడుద్ది. టీజర్ చూసిన తర్వాత ప్రోమో ఫుల్ లెంత్